పడే వీడియో మాత్రమే చేస్తాము, కానీ ఎటువంటి రైతులకు నష్టం జరిగించే వీడియో మాత్రం మేము చేయము. అలాంటి వీడియోస్కి సంబంధించిన బ్యాచ్ వేరు ఉంటుంది, బ్యాచ్ లెవెల్ వేరు ఉంటుంది, బ్యాచ్ బిల్డప్ వేరు ఉంటుంది. మేము తీసే ప్రతి వీడియోలో ఎక్కడైనా సరే బిల్డప్ ఇచ్చామా, ఎక్కడైనా బిల్డప్ ఉందా మీరు చెప్పండి, ఎక్కడైనా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులకు నమస్తే, యువ రైతు సోదరులకు స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా మాట్లాడుకుందాం. ఈరోజు ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే, ఒక మరి ఆయన రైతో లేకపోతే టైంపాస్ కోసము చేశాడో నాకైతే తెలియదు, కానీ మనమైతే మన మిరపలో కానీ ఎనీవన్ ఏదన్నా పంట తీసుకోండి, దాని మీద అయితే జెన్యున్గా చెప్తాం. మన ఛానల్ పర్పస్ వచ్చేసి మనం ఏదో డబ్బులు సంపాదించాలని, క్లిక్ కావాలని అనేది కాదు మన ఛానల్ కాన్సెప్ట్ అనేది. ఒకడు ఈరోజు ఫోన్ చేసినాడు, ఒకడు అనేందుకు సారీ, ఒక ఆయన నన్ను ఈరోజు ఫోన్ చేయడం అయితే జరిగింది. చేసి ఏమన్నాడంటే, అన్న మీరు ఎందుకు రైతులతోటి ఆడుకుంటున్నారు, మీకు కావాలంటే కష్టపడి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు వీడియోస్ చేసి రైతులను నానాగా మందులు వాడించి ఇబ్బంది పెడుతున్నారు అనే మాట అయితే అనడం అయితే జరిగింది. నేను అక్కడ కొంచెం హట్ అయినాను. ఎందుకు హట్ అయినాను అంటే, మనం చేసే ప్రతి ఒక్క వీడియో జెన్యునే, మనం కొట్టే ప్రతి ఒక్క మందు జెన్యునే, దాని గురించి చెప్పినది కూడా జెన్యునే. పనిచేసే మందును పనిచేస్తామంటాం, పనిచేయని మందును పనిచేయదని చెప్తాం. కానీ అతను వాడినాడో వాడలేదో నాకైతే తెలియదు. యాక్చువల్గా అంటే ఒక రైతు అనేవాడు ఆ విధంగా అయితే మాట్లాడాడు. వాడు ఏదో యూట్యూబ్ మనం ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఇట్లా స్క్రోల్ చేస్తాం కదా, ఆ బ్యాచ్ ఉన్నాడు వాడు. సో వాని గురించి డిస్కస్ కోసం అయితే ఈ వీడియో చేయట్లేదు, కానీ ఆ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఈరోజు నేను మీ ముందర కనపడడానికి కారణము ఏదో మొబైల్ ఉంటేనో, ముందర కెమెరా ఉంటేనో నేనైతే కనపడను. నేను చేసే ప్రతి ఒక్క వీడియో వెనకాల మా మనిషి ఒకడు ఉన్నాడు, వాడు ఎవడో కాదు, మా బావ. ఆయన పేరు వచ్చేసి పొగాకుల అలీషియర్ అంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ ముందర అంత క్లారిటీగా వస్తుంది అంటే, నేను ఏదో చెప్తుంటాను అంతే, వాడినది బాగుంది బాగాలేదు అని చెప్తుంటాను. నేను చూపించే ప్రతి ఒక్కటి మీ ముందర కళ్ళకు కట్టినట్టు చూపించేది ఎవరు అంటే మా బావనే. ఆయనని ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా బావా? ఈయననే మా బావ. స్వాగతం, నమస్కారం. మా బావ నన్నొక్కనే చూపించేది కాదు, కొన్ని సామాజిక సేవలు అనేది ఫస్ట్ ఉంటాడు. కావాలంటే బావా ఇప్పుడు మనం మొన్న సరే అది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ వీడియో అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది. మా బావ అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఇన్స్పిరేషను. నేను ఏదన్నా డల్ అయినా అంటే మా బావ అనేది నన్ను కొంచెం స్టామినా తెప్పించి, అట్లా లేదు బావా చాలామంది చెప్తుంటారు మనం పాజిటివ్గా తీసుకుని వెళ్ళిపోతుండాలా అని నన్ను చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తాడు. సో మా బావాది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలీభాయ్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో మొత్తం సామాజిక కార్యక్రమాలకు సంబంధించింది మాత్రమే. సరే ఆ టాపిక్ పక్కన పెట్టి, మా ఛానల్లో ఐస్మార్ట్ విలేజ్ వోల్గర్స్ ఛానల్లో రైతులకు సంబంధించిన ఏ పొలానికి ఏ మందు వాడాలి, ఏ పొలానికి ఎలాంటి ఎరువులు వేయాలి అనే ప్రతి అంశంపై రఫీక్ గారు స్పష్టంగా వివరిస్తారు. మేము చేసేది జెన్యున్. మీరు ఎన్నో యూట్యూబ్ ఛానల్ చూసుంటారు, ఎన్నో అగ్రికల్చర్ సైట్ చూసుంటారు, దాని గురించి మీరు విని ఉంటారు, ఎన్నో షాపులు తిరిగి ఉంటారు.
కానీ మా యూట్యూబ్ ఛానల్లో మా ఐస్మార్ట్ విలేజ్ వోల్గస్లో వేసే ప్రతి వీడియో ఇస్ ప్యూర్ జెన్యున్ జెన్యున్. ఈరోజు మన రఫీక్కి ఒక కాల్ రావడం ద్వారా తను నేను చేసే వీడియోస్కి ఇలాంటి రెడ్ మార్క్ పడకూడదు అని ఒక సంకల్పంతో మీ ముందరనే మన ఏరియాకి సంబంధించిన వ్యక్తి కాదు ఆ వ్యక్తి ద్వారా డైరెక్ట్ మేము లైవ్లో మాట్లాడడానికి మా రఫీక్ ఏర్పాటు చేశారు. రఫీక్ తను కాల్ చేసి మాట్లాడమట. ఇప్పుడు మనం చేసిన వీడియోలో మొన్న మనకు మార్కాపురం నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. ఆ ఫార్మర్ పేరు వచ్చేసి మేబీ మోలాలి అనుకుంటా, మోలాలి లేండి నాకు బాగా గుర్తు. ఒక ఫ్రెండ్ మాదిరి రిలేషన్ అయితే ఏర్పడింది. అతను నా అన్న మిరప వేశాను నేను. మిరప వేసిన తర్వాత నాకు ఈ విధంగా మొక్కలన్నీ చనిపోవడం అయితే జరుగుతుంది, దానికి కారణం ఏమి అన్నప్పుడు నేను కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చాను. ఆ సజెషన్స్లో ఆయన ఇప్పుడు జస్ట్ నిన్ననో మొన్ననో నేను చెప్పిన సజెషన్ అయితే ఫాలో అయినాడు. ఆ రిజల్ట్ కూడా బాగుంది అని ఈరోజు మనకు ఫోన్ చేయడం అయితే జరిగింది. సో నెగిటివ్ అంటే చాలామంది ఉంటారు, నేను అవన్నీ ఏం పట్టించుకోను. ఇప్పుడు మనకు పాజిటివ్ అనేది కావాలా, మనం అనేది ఒక రైతుకు ఉపయోగపడితేనే మన ఏదైనా కానీ సాధించగలము. సరే బా, నా మొబైల్ రికార్డ్ అవుతుంది కాబట్టి నేను మొబైల్లోనే రికార్డ్ చేసేదంతా. నా దగ్గర అంత స్తోమత లేదు కెమెరా కొని అది ఇది చేసేకి, నేను మొబైల్లోనే రికార్డ్ చేస్తాను. యాజ్ ఏ ఫార్మర్గా, యాజ్ ఏ ఫార్మర్ ఫ్రెండ్గా నా నేనైతే మొబైల్లోనే రికార్డ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు నా దగ్గర అంత స్తోమత లేదు. బావా మోలాలి అని నేను ఇందాక మొబైల్లో ఇది కొట్టాను కదా, నెంబర్ కొట్టాను కదా, ఆయన నెంబర్ వచ్చేసి మీకు కావాలంటే చెప్తాను ఒకసారి. మీరు కావాలంటే ఒకసారి ఫోన్ చేసి కూడా అడగచ్చు, ఆయన నెంబర్ చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ నేను ఏదో వీడియో చేస్తున్నాను ఫేక్గా చెప్తున్నాను అని మీరు అనుకుంటుండొచ్చు, మా నెంబర్ అనేది నేను చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి కావాలంటే. 8247360319. ఈయన అది వచ్చేసి మార్కాపురం దగ్గర సరౌండింగ్లో ఏదో ఒక విలేజ్ ఇట్లా సమ్ ప్రాబ్లం వల్ల నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయడం వల్ల మనకు ఒక సొల్యూషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయనకి మనము డైరెక్ట్ కాల్ చేద్దాం. మీ ముందరే కాల్ చేస్తున్నాను, లౌడ్ స్పీకర్ కూడా పెట్టి మాట్లాడతాను. అన్న నమస్తే. అన్న చెప్పనా. అన్న అన్న నమస్తే. అన్న అన్న మోలాలి మాట్లాడేది. అన్న నేను యూట్యూబర్ రఫీ మాట్లాడుతున్నాను. చెప్పనా. అన్న మొన్న మిరప ఏదో డ్యామేజ్ అయ్యింది, ఏది చేసుకుంటే బాగుంటుంది అని నువ్వు నాకు కాల్ చేసావు కదా. అది ఎట్లుందన్నా, నేను చెప్పిన సజెషన్ నువ్వు పాటించిన తర్వాత ఎట్లా ఉంది, బాగుందా బాగలేదా? ఏమేం చెప్పానన్నా నీకు, ఎందుకోసం నాకు ఫోన్ చేసావు, ఎందుకోసం వేసినావు? తవుడు 5 కిలోలు తవుడు వేసాను, 5 కిలోలు బెల్లము, ఓకే, కూరకారి అదేనా, మోనోకోటోపాస్ మోనోకోటోపాస్. అన్నా ఎందుకు వేసావన్నా అది? అది ఒక పురుగు తింటుందన్నా మధ్యలో కాటేసింది, తింటుంది అనుకునేసానన్నా. అన్నా ఎట్లుందన్నా అది, పనిచేసిందా పనిచేయలేదా? అన్నా బ్రహ్మాన పనిచేసిందన్నా. ఎన్ని రోజులు అయిందన్నా వేసి? నువ్వు వేసి 2 రోజులు అయిందన్నా. 2 రోజులు అయింది. అంత లోపల 2 రోజులకి రిజల్ట్ వచ్చింది అన్న? నీకు ఇబ్బంది ఏం లేదన్నా, బాగానే వచ్చింది. చచ్చిపోయాయి ఉదయం పేరుకెళ్ళాం. పురుగులు చచ్చిపోయినాయా నీకు? ఓకే ఓకే. ఇప్పుడు మనం పెస్టిసైడ్ అదే మన నానా రకాల గుళికలు వాడుతున్నాం, దాది మేల ఇది మేల? ఇదే మేలనా? ఇదే మేలు. చచ్చిపోయిన పురుగు పేరు ఏం పేరు? పురుగు పేరు పెండ పురుగు. అది పెండ పురుగు అనేది మనకు చిన్నగా వస్తుంది అన్నమాట. ఆ పెండ పురుగు అనేది వచ్చి మధ్యలో కాటే తింటుంది అన్న, కాండం పైన కొంచెం. అన్న మీ పూర్తి పేరు ఒకసారి చెప్పగలరా? కొత్తపల్లి మౌలా భాష. కొత్తపల్లి మోలాలి. అన్న మీ ఊరు? అన్న మాది ప్రకాశం మండలం, మార్కాపురం. మార్కాపురం. డిస్టిక్ ఏదో వస్తుంది అన్న? ఒంగోలు అన్న. ఒంగోలు. ఓకే అన్న, ఓకే అన్న. మోలాలి గారు, మోలాలి గారు యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతుందండి. మోలాలి గారు, ఈ రఫీక్ యూట్యూబ్ ఛానల్లో మీరు యూట్యూబ్ ఛానల్ చూసేటప్పుడు ఇతని వీడియోస్ జెన్యున్గా అంటే నిజమైనవి అనుకున్నారా మీరు? లేదు ఈ అన్ని వీడియోలకి ఇది కూడా ఫేక్ వీడియో అనుకున్నారా? లేదు లేదు, బాగానే ఉన్నాయండి సార్, మందులు చెప్తున్నాయి.
ఆయన జనున్ మందులే చెప్తున్నాడు, మంచి మందులే చెప్తున్నాడు. అది 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 ఓకే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మలాలి గారు. ఓకే థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి ఫోన్ మాట్లాడినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ కూడా నాకు ఖమ్మం నుంచి ఒక మేడం ఫోన్ చేసింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాడిన రైతులు కూడా ఫోన్ చేసినారు, మిరప తోటలో మనకు ఆకుజాతి, గడ్డి జాతి, తుంగజాతి ఉంది, ఏ మందులు వాడుకోవాలా, ఎట్లా వాడుకోవాలా, వాడిన తర్వాత ఎట్లా ఉంది అని వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది. మనిషికి ఒక మనిషి కోట్లు ఇచ్చినా కానీ ఆ సంతోషం అనేది రాదు. ముందర మనిషి మనల్ని మనం చెప్పిన మాట విని బాగు అన్నప్పుడు ఆ సంతోషం కోట్లు ఇచ్చినా కానీ కొనుక్కోలేం. అది ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టు రైతులకు ఉపయోగపడే వీడియో మాత్రమే చేస్తాము, కానీ ఎటువంటి రైతులకు నష్టం జరిగించే వీడియో మాత్రం మేము చేయము. అలాంటి వీడియోస్కి సంబంధించిన ఆ బ్యాచ్ వేరు ఉంటుంది, ఆ బ్యాచ్ లెవెల్ వేరు ఉంటుంది, ఆ బ్యాచ్ బిల్డప్ వేరు ఉంటుంది. మేము తీసే ప్రతి వీడియోలో ఎక్కడైనా సరే బిల్డప్ ఇచ్చామా, ఎక్కడైనా బిల్డప్ ఉందా మీరు చెప్పండి, ఎక్కడైనా ఉందా మీరు కాల్ చేయండి. తన నెంబర్ ఎప్పుడు డిస్క్రిప్షన్లో కంపల్సరీ యాడ్ చేస్తాడు ప్రతి వీడియోకి. మీరు చూసి ఇది జెన్యున్ అయితేనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫేక్ వీడియో, ఈ మందులు రైతులకు పనిచేయవు అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిన పని లేదు. ఇది 100% జెన్యున్. మనకు చాలామంది రైతులు కూడా ఒకరోజుకు నాకు ఎంత లేదని కానీ దగ్గర దగ్గర 150 నుంచి 200 ఫోన్ కాల్స్ అయితే వస్తాయి. అందరికీ నేను నా పని చేసుకుంటూ అందరికీ నేను మర్యాదగానే మాట్లాడతాను, మర్యాదగానే రెస్పాన్స్ ఇస్తాను. సో మీరు ముందుగా ఎప్పుడైనా కానీ ఫోన్ చేసినప్పుడు, సార్ నేను ఫలానా విలేజ్ నుంచి మాట్లాడుతున్నా, ఫలానా మండలము, ఫలానా డిస్టిక్ అనేది అయితే కొంచెం చెప్తే నాకు కూడా, మనకు ఒక్కో ఏరియాకి ఒక్కో రకమైన పురుగు ఉంటుంది, తెగులు ఉంటుంది, సంసమ్ అనేది ఉంటుంది, క్రాప్ని బట్టి కూడా ఉంటుంది. సో అదొకటి మీరు కొంచెం నన్ను, ఒకవేళ కొంతమంది నేను ఫోన్ ఎత్తలేకుండా ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నేను కొంచెం బిజీలో ఉంటాను. ఇంకోటి నేను ఒక, మీరు ఇంత చెప్తున్నారు కదా మీకు మందుల గురించి అంత ఐడియా ఉందా అని ఎవరన్నా అడిగినా కానీ ఐడియా ఉంది అనే చెప్తాను. ఎందుకంటే 12 సంవత్సరాల వరకు నేను ఒక పెస్టిసైడ్ కంపెనీలో పనిచేశాను, ఒకటి కాదు 2 కంపెనీలో చేశాను. ఈ 2 కంపెనీలో ఆ కంపెనీల పేరు అనేది నేను తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఏమైనా కాపీరైట్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో అనే విధంగా నేను తీసుకోవడం లేదు. 2 కంపెనీలు మంచి కంపెనీలే తీసుకున్నాను, మంచి అనుభవంతో. అందులో ఉన్న సార్లు కానీ నాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు నన్ను తెలియజేసి మొక్కకున్న నన్ను మానగా చేశారు. ఏ మందు ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది చెప్పడం అయితే జరిగింది, నా కలార అయితే చూడడం అయితే జరిగింది. ఆ కాన్ఫిడెంట్తోనే నేను ఇప్పుడు ఈ పొలాల్లో వచ్చే సమస్యలన్నీ మనము ఏ విధంగా ఎదుర్కోవచ్చు, ఏ విధంగా మనము ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా పోరాడవచ్చు అనే దానికోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. నాకేం అవసరం లేదు, ఏం యూట్యూబోడు నాకేదో డబ్బులు ఇస్తాడు అది ఇది అనేది మనకేం ఇబ్బంది లేదు. మా ఆంటీ ఎంత ఇస్తాడు, ఒక 10,000 5,000 ఇస్తాడు, అంతకాడికి ఏమి ఎక్కువ ఇస్తాడు. మన ఒక సంచి కాదు, అది సంచి అంటే ఏంది, మన 20-20 సంచో లేకపోతే డిఏపి సంచో, 14-35 సంచో లేదు 28 ఆ సంచికి విలువ కావు ఇవన్నీ. ఓకేనా, మనం ఒక రైతు అనేది ఇబ్బంది పడకూడదు అనే దానికోసం మనం ఈ ఛానల్ అయితే ఓపెన్ చేయడం అయింది జరిగింది. మీకు ఇంకో విషయం నేను తెలపాలనుకుంటున్నాను, నాకు ప్రతి ఒక్కటి ఇట్లా చెవు పట్టి నేర్పించింది మా గురువు. మా గురువు పేరు వచ్చేసి షఫీవుల్లా. మంచి నాకు నాలెడ్జ్, పురుగు అంటే ఏంది, దోమ అంటే ఏంది, త్రిప్స్ అంటే ఏంది, ఆ తర్వాత వచ్చేసి వేరుకుళ్ళు అంటే ఏంది, కొమ్మెండు అంటే ఏంది, ప్రతి ఒక్క తెగుల్ని నాకు ఇట్లా చెవు పట్టి చూపించినాడు. ఏ మందు కొడితే కంట్రోల్ అవుతుంది, ఒక ఏ విధంగా మనము స్టెప్స్ వేయాలా అనేది నేర్పించింది షఫీవుల్లా అని. ఈ ఫీల్డ్కి
నన్ను పరిచయం చేసింది కూడా షఫీవుల్లా అనే మా గురువు గారే. ఆయన పేరు చెప్పేంత అర్హత కూడా నాకు లేదు, కానీ ఏమంటే మీతో పంచుకోవాలి కాబట్టి నేను ఆయన పేరు కూడా నేను చెప్తున్నాను. ఆయనకి నేను చాలా హృదయం అయి ఉంటాను. ఇంకా తెలుగులో నాకు తెలుగు అనేది బాగా వస్తుంది, కానీ కొంచెం అనేది తడబడుతుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా వీడియో మీకు ఇంకా చాలా బాగా నచ్చింది, వాడిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది అంటే మీ తోటి రైతు సోదరుల గుడిగా ఇది షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకేమీ లాభము? మీరు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ చూసి నాకు ఫోన్ చేసినారంటే మీకేం లాభం లేదు. ఫోన్ చేస్తారు, నేనేదో మీ సమస్య చెప్తారో, ఆ సమస్యకు పరిష్కారం అనేది నేను చెప్పేస్తాను అంతే. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు వస్తుంది. మనం ఇప్పుడు మిరపకాయ వేసినాము, ముందుకు మిరపకాయ వేయము, వరి వేస్తాము, లేకపోతే పత్తి వేస్తాము, ఆ తోటలు వేస్తాము, లేదంటే మినుము వేస్తాము, ఇట్లా సంసం ప్రతి ఒక్క క్రాప్ మీద అయితే తీయడం అయితే జరుగుతుంది. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చెప్పే ప్రతి ఒక్కటి మీ మైండ్లో అనేది ఫీడ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.